ఇర్మీయ గ్రంథం చదువుతున్నాం 11వ అధ్యాయాన్ని ఈ రోజు ఆలోచిద్దాం. ఓకే, చదివిన వాళ్ళకి చిన్న ప్రశ్న, తరువుగా కనబడిన మాట ఏంటంటే, అమ్మా చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి తేడాదేనండి? ఎన్నిసార్లు ఉందమ్మా? అమ్మా 7 సార్లు. వెరీ గుడ్, అంతేనండి. అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చదివేయాలి, తర్వాత రెండోసారి చదివినప్పుడు తరచు కనపడే మాట ఏదో ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, అంతేనండి. అప్పుడు అంటే ఏదైతే ఎక్కువసార్లు వచ్చిందో దాని గురించి డిస్కస్ చేస్తారనమాట అండి, అధ్యాయంలోను లేకపోతే పేరాలోను. అంటే అది కూడా 14 వచనాల్లోనే డిస్కస్ చేశాడండి, తర్వాత మళ్ళీ నిబంధన గురించి లేదండి. అంతేనామా? మొదటి 14 వచనాల్లోనే సారీ నిబంధన అనే మాట ఉంది, తర్వాత నిబంధన అనే మాట లేదండి. ఇంకా తరచూ కనపడిన మాట ఇంకేంటండి? అమ్మా వాక్యం వినాలి, అంటే ధర్మశాస్త్రాన్ని వినాలి, లేకపోతే వినండి, వినాలి అనే మాట ఎక్కువసార్లు కనపడుతుందండి. తర్వాత ఇంకో పదం కనపడుతుందండి, కీడు. కీడు అనే పదం కనపడుతుందండి. తర్వాత ఈ అధ్యాయంలో ఇశ్రాయేల్ గురించి ఏమి రాయబడిందండి? ఇశ్రాయేల్ గురించి మోహన్ గారు చెప్తారనమాట, మీరు రాసి ఉంటారు కదా, ఇస్రాయల్ గురించి లిస్ట్ రాశారా? ఇస్రాయల్ గురించి లిస్టు, దేవుడి గురించి లిస్టు రాయలేదా? రాయలేదు అమ్మా, ఈ అధ్యాయం రాయలేదు. ఓకే, ఇస్రాయల్ అటండి తమ పితరులు అనుసరించినట్టుగా, లేకపోతే పితరులు ధర్మశాస్త్రం మీరినట్టుగా తాము కూడా ధర్మశాస్త్రం మీరిన నిర్ణయించుకున్నారట. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం మీరి ఎంత నష్టపోయారో తెలుసండి. వీళ్ళు కూడా ఆ పూర్వీకుల్లాగా ధర్మశాస్త్రం విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోవటానికి వాళ్ళు వెంబడితే ప్రయత్నం చేస్తున్నారట. అది దారుణం అండి. ఇంతవరకు రాని అంశం ఒకటి ఉందండి 11వ అధ్యాయంలో, ఎవరైనా చెప్పేస్తే అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. ఇంతవరకు రాని సబ్జెక్ట్ ఒకటి ఉందండి. అమ్మా ఏంటమ్మా? ఇర్మీయా, హలో మాస్టరు, మీరు చెప్పండి, ఆమె ఏదో చెప్తున్నారు. ఇదేమైతే ఎవరు వాళ్ళు? సొంత గ్రామస్తులు. రైటమ్మా, అమ్మా నువ్వు ఒక్కదానే బాగా చదువుకొచ్చామా? అనాథోత గ్రామస్తులు ఇరిమేమైతే తిరుగుబాటు చేస్తున్నారండి. అంటే మొట్టమొదటి మెన్షన్ చేసిన సంగతి అండి, 21వ వచనంలో, కావున నీవు మా చేత చావుకున్నట్లు, నీవు మా చేత చావుకున్నట్లు యెహోవా నామమును, సారీ యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనానోతు, వారిని గూర్చి యెహోవా ఇట్లు సెలవిస్తున్నాడు. నువ్వు చావకుండా అంటే నువ్వు యెహోవాని గురించి మాట్లాడితే నువ్వు చంపేస్తాం అన్నారట అనాథోత వారు. అది అంటే ఫస్ట్ టైం మెన్షన్ చేయబడిందండి. మంచిదమ్మా, అలా చదవండమ్మా. అదే ఏంటి తొందరగా పరిగెట్టి ఏంటండి, నెమ్మదిగా పరిగెట్టి ఏంటి, తాబేళ్ళు, త్వరగా పరిగెట్టేవేంటి, జింకల, కుందేళ్ళు. అప్పుడు కుందేళ్ళు తాబేళ్ళు చూసి వేలకోళం చేస్తాయండి, ఆ తాబేళ్ళు కూడా పరిగెట్టచ్చండి, అంతే. ఓకే, ఇర్మీయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఇర్మీయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు,
మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యోధా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీ విలాగును మాట్లాడి తెలియజేయవలను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని. చాలండి. రెండవ వచనంలో మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, మూడవ వచనంలో రెండో లైన్లో ఈ నిబంధన వాక్యము విననల్లిని వాడు, నాలుగవ వచనంలో ఆఖర్న, అంటే నాలుగవ వచనంలో 1, 2, 3, 4, 5 ఆరో లైన్లో ఈ నిబంధన వాక్యములు అనుసరించిన ఎడల, అంటే మూడు సార్లు వచ్చిందండి నిబంధన వాక్యం అనే మాట. అప్పుడు నిబంధన వాక్యం అనే మాటని ఏదన్నా ఒక కలర్తో గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి, లేకపోతే ఈ అంకెలు ఉండే చోట ఇలా ఏదన్నా గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఇలా ఏదో గుర్తు నిబంధన అనే పదం ఉన్న చోట ఏదైనా చిన్న గుర్తు అలాంటి గుర్తు ఏదైనా పెట్టుకోండి సరిపోద్దండి. అంటే ఒకవేళ నిబంధన అనే మాట చూస్తే ఆరో వచనంలో మూడో లైన్లో ఈ నిబంధన వాక్యములను, 8వ వచనంలో 4వ లైన్ ఈ నిబంధన మాటలన్నిటినీ, 5వ లైన్ నేను ఆ నిబంధనలోని వాటిని అన్నిటినీ, 10వ వచనంలో 5వ లైన్లో నేను చేసిన నిబంధనను. కాబట్టి నిబంధన అనే మాట ఉంది. ఇప్పుడు నిబంధన అనే మాట ఉంటే ఇప్పుడు నిబంధనను అనుసరించారని ఉందా మీరారని ఉందా అనేది చూస్తే సరిపోద్దండి. నిబంధన అనే మాటనే చదివి అనుసరించారని ఉందా మీరారని ఉందా నెరవేర్చారని ఉందా ఏమని ఉంది అది చూడాలి. 1వ వచనంలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, రైట్. 2వ వచనంలో అంటే యెహోవా యొద్ద నుంచి వచ్చిన మాట ఏంటి, వాక్యేంటి, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, నిబంధన వాక్యాలు వినండి అనడండి. ఓకే, దేవుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన ఎక్కడ చేశాడండి, అమ్మా సేనా దగ్గర చేశాడండి. వచనం అంటే ద్వితీయ దశమైన 5వ అధ్యాయం 1వ 3 వచనాల్లో మన పితరులతో వాడు నేడు ఇక్కడ సజీవులు నిన్న మనతోనే ఈ నిబంధన చేశాను అనే మాట ఉందండి. అసలు నిబంధన ఎక్కడ చేశాడండి మొట్టమొదట, నిర్గమాకాండ 19వ అధ్యాయం అండి. నిర్గమాకాండ 19వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో ఆ మాట ఉందండి. నిర్గమ అంతేనండి, చదవండి ఒకసారి 5, 6 వచనాలు. బైబిల్లో లేదు కానీ దేవుడు ఎటువంటి వాడు అంటే నిబంధనలు చేసే దేవుడు అండి, నిబంధన దేవుడు. అమ్మా ఆదాముతో నిబంధన చేశాడు, వచనం కావాలమ్మా, అది చెప్పకండి ఇడి చెప్పండి, అటు చెప్తేనేమో కాపీలు అందించినట్టు అవుద్ది, ఇడి చెప్తేనేమో సమాధానం చెప్పేట అవుద్ది. చెప్పండి హోషేయ 6:7. ఆ తర్వాత నోవహుతో నిబంధన చేశాడండి, వచనం చెప్పాను 9వ అధ్యాయం. అమ్మా అబ్రహాంతో నిబంధన చేశాడండి 17వ అధ్యాయం అండి. అంటే అక్కడ కూడా ఉన్నాయి బంధనే, కానీ
ఖచ్చితంగా ఎక్కడ చెప్పబడింది అంటే 11 అధ్యాయం చెప్పబడింది. అమ్మ మీరమ్మా ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు దేవుడు. ఎంతమంది చెప్తున్న వచనమే, ఆయన చదివిన వచనమే. కృత నిబంధన చేస్తానండి దేవుడు, కృత నిబంధన చేస్తానని చెప్పాడండి. 20:31-34 అలాగ అంటే దేవుడు ప్రతి ఒక్కరితోనూ నిబంధన చేసి వ్యవహరించాడండి. అందుకే దేవుడు నిబంధన దేవుడండి, నిబంధన లేకుండా ఎవరితోనూ వ్యవహరించలేదండి. కాబట్టి నా నిబంధన వినండి, నా నిబంధన వినండి అనడంటే వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట అండి, వినట్లేదన్నమాట అండి, నిబంధన వినట్లేదన్నమాట. అంతకుముందే యోషియా కాలంలో ధర్మశాస్త్రం దొరికింది అన్నారండి. అంటే దొరికిందంటే వాళ్ళు ఏం చేసుకున్నారన్నమాట అండి, ధర్మశాస్త్రాన్ని పోగొట్టుకున్నారన్నమాట, ధర్మశాస్త్రం పోగొట్టుకున్నారండి. కానీ యోషియా కాలంలో 2 రాజులు 22-23 అధ్యాయాల్లో యోషియా కాలంలో ధర్మశాస్త్రం దొరికిందండి. దొరికిన తర్వాత ఆ రాజు ధర్మశాస్త్రం చదవగా విని తన వస్త్రాధించుకున్నాడండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా మనం ప్రవర్తించట్లేదు, అందుకే మనకి కీడొచ్చింది అని చెప్పేసి అని తన వస్త్రాలు చించుకున్నాడట. అప్పుడు ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తాం అని చెప్పేసి అని మనం పాటిందాం అని చెప్పేసి అని వాళ్ళ చేత ప్రమాణం చేయించాడండి, ప్రమాణం చేయించాడండి. అప్పుడు వెంటనే ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ పండుగను ఆచరించాడండి. అంటే ఎప్పుడైతే పండుగను ఆచరించాడో ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వాళ్ళు ప్రారంభించారన్నమాట. ఆ కాలంలోనే యెహోవా దేవుడు వినండి ధర్మశాస్త్రం వినండి అంటే అప్పుడు వెంటనే మళ్ళీ మారిపోయారన్నమాట మనిషి, వెంటనే మారిపోయారన్నమాట అండి. మీరు ఈ నిబంధన వాక్యములు వినుడి, తర్వాత ఎవరితో ఈ విషయాలు చెప్పాలో చెప్పాడండి. ఎవరితో చెప్పాలంటే యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవు ఇలాగ మాట్లాడి తెలియజేయవలెను. అంటే ఆడియన్స్ ఎవరు? యూదా మనుషులు, యెరూషలేము నివాసులు. యూదా మనుషులు, యెరూషలేము నివాసులు. యూదా మనుషులు, యెరూషలేము నివాసులు. యూదా, యెరూషలేము అనే మాట ఇంకెక్కడ ఉంది చూడండి, 6వ వచనంలో ఉందండి. నీవు యూదా పట్టణముల్లోనూ యెరూషలేము వీధులలోనూ, యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ అన్నాడు. ఇంకెక్కడ ఉందన్న మాట అమ్మా, 9వ వచనంలో యూదా వారిలోనూ యెరూషలేము నివాసుల్లోనూ, యూదా వారిలోనూ యెరూషలేము నివాసుల్లోనూ ఇంకెక్కడ ఉందండి. 10వ వచనం చివరిలో ఇశ్రాయేల్ వంశస్థులను, యూదా వంశస్థులను ఇంకెక్కడ ఉందన్నమాట. 12వ వచనంలో యూదా పట్టణస్థులను, యెరూషలేము నివాసులను ఇంకెక్కడ ఉందండి. 13వ వచనం ఉందండి. యూదా, సరే, యూదా నీ పట్టణముల లెక్క చొప్పున, యెరూషలేము నివాసులారా. ఓకే, ఇంకెక్కడ ఉందండి అమ్మా? 17లో ఉందండి. ఇశ్రాయేల్ వంశస్థులను, యూదా వంశస్థులను ఇంకెక్కడ ఉందండి. అంటే దేవుడేమో యిర్మీయాకి చెప్తే, యిర్మీయేమో యూదా వాళ్ళకి, యెరూషలేము వారికి చెప్తుంది. యూదా అంటేనేమో దేశం, యెరూషలేము అంటేనేమో పట్టణం. యూదాలో ఉన్న పట్టణాలు, యెరూషలేములో ఉన్న వీధులు అన్నాడండి. యెరూషలేము పట్టణంలో ప్రతి వీధికి వెళ్ళి వాక్యం చెప్పాలన్నమాట అండి. 3వ వచనంలో ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అంటే వాళ్ళు ధర్మశాస్త్రం భంగం చేసినప్పటికి కూడా ఆయన ఆ పదాన్ని విడిచిపెట్టలేదండి. నేను ఇశ్రాయేలు దేవుణ్ణి, ఇశ్రాయేలీలు యెహోవా నిబంధన మీరినప్పుడు ఏం చేయాలండి? అసలు ఆ పదం వాడకూడదండి. అయినా సరే నేను ఇశ్రాయేలు దేవుణ్ణి అంటాడండి ఆయన. అంటే ఇశ్రాయేల్ అంటే అంత ఇష్టం అండి ఆయనకి.
నేను అబ్రహాము దేవుడిని అనే మాట. అబ్రహాం అంటే అంత ఇష్టమండి, ఎందుకంటే యెహోవా దేవుడు సంతోషపరిచిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. యెహోవాను సంతోషపరిచిన వ్యక్తి ఇస్రాయేల్ ఇస్సాకు, యెహోవాను సంతోషపరిచిన వ్యక్తి యాకోబు. అందుకే నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటాడండి. యాకోబు పేరు ఇస్రాయల్గా మార్చబడింది, నేను ఇస్రాయల్ దేవుణ్ణి అంటాడనమాట. ఇస్రాయేల్ దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపగ్రస్తులవును. మొదటేమో వినండి అన్నాడండి, రెండోసారి నిబంధన వాక్యం అనే మాట వాడినప్పుడు విననల్లకపోతే శాపగ్రస్తుడు, విననల్లకపోతే శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం వినకపోతే, ధర్మశాస్త్రం అనుసరించకపోతే శాపగ్రస్తులు అనే మాట ఇంకెక్కడుందండి? అసలు ఎక్కడదండి మాట? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అమ్మా 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనంలోనేమో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనంలోనేమో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే వచ్చే ఆశీర్వాదాలు. 2వ వచనంలో ఆ మాట అన్నాడండి, నీవు నీ దేవుడిని యెహోవా మాట విని, సారీ యెహోవా మాట విని నెడల ఈ దీవెనలు అన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. మీరు గుర్తుపెట్టుకుని ఉంటారు, ఒకవేళ గుర్తుపెట్టుకుని ఉంటే గుర్తుపెట్టుకోండి. 28:1-14 ధర్మశాస్త్రం వింటే కలిగే ఆశీర్వాదాలు. 10వ వచనం నుండి చివరి వరకు ధర్మశాస్త్రం మీరితే కలిగే శాపాలు. చివరి వరకు అంటే 68వ వచనం వరకు, 15 నుండి 68 వరకు. 15వ వచనం 28:15, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకుని నేడల, సారీ నడుచుకునవలనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట విని నేడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును, ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఆ మాటలు రెడ్డింగ్తో గుర్తుపెట్టుకోండి. 28 పైన దీవెనలు శాపములు అని రాసుకోండి. దీవెనలు శాపములు ఇంకో చోట ఉందండి, ఇలా దీవెనలు శాపాలు. లేవీయకాండం 26వ అధ్యాయం 3వ వచనం నుండి 13వ వచనం వరకు ఆశీర్వాదాలు, 14వ వచనం నుండి చివరి వరకు శాపాలు. ఆశీర్వాదాలు శాపాలు 26వ అధ్యాయం కూడా పైన ఆశీర్వాదములు శాపములు అని రాసుకోండి. ఈ అధ్యాయంలో మరీ విచిత్రమైన సంగతి ఏంటంటే, మీరు ధర్మశాస్త్రం మీరితే శాపాలు వస్తాయి, మళ్ళా మీరితే 700 వస్తాయి, మళ్ళా మీరితే ఇంకా 700, మళ్ళా మీరితే 700, మళ్ళా మీరితే 700 అంటాడండి. అవి బాబాయ్ కాదు, భయంకరం అండి. ఆ 700 అనే మాట 18వ వచనంలో ఆఖరణ ఉందండి, 21వ వచనంలో ఆఖరణ ఉందండి, 24వ వచనంలో ఆఖరణ ఉందండి, 28వ వచనంలో ఆఖరణ ఉందండి. అలాగ 700 అండి, ఇక అసలు తట్టుకోలేమండి. ఓకే, అంటే ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకునే ప్రవక్తల గ్రంథాలు రాయబడ్డాయి. ధర్మశాస్త్రం తెలియకపోతే మళ్ళీ ప్రవక్తల గ్రంథాలు అర్థం, ధర్మశాస్త్రం తెలియకపోతే ప్రవక్తల గ్రంథాలు అర్థం కావండి. బేస్ అది అపోస్తల కార్యానికి బేస్ సువార్తలండి, పత్రికలకు బేస్ ఏది అపోస్తల కార్యం, ప్రకటన గ్రంథానికి బేస్ ఏది బైబిల్ అంతనండి. అప్పుడు 3వ వచనంకి వచ్చేద్దాం, 11 వచనం
యిర్మీయా 11:3 ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ధర్మశాస్త్రం వినకపోతే లేక ధర్మశాస్త్రం పాటించకపోతే శాపగ్రస్తుడు. ఏ జైలు ఉన్నాయండి? ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయాలు ఉన్నాయి, లేవీయ కాండం 26 అధ్యాయాలు ఉన్నాయి. లేవీయ కాండం 26లోనేమో 3:13 వరకు, ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయంలోనేమో 1:14 వరకు. అక్కడ శాపగ్రస్తుడు అనే చోట ఈ 2 వేసుకోవచ్చండి. ఓకే, కొత్త నిబంధనలో కూడా ఎవరినో శాపగ్రస్తుడు అన్నాడండి. నేను ఎవరిని అడగను, నీ లైన్ వచ్చేసింది కదా, నిన్ను అడుగుతాను. కొత్త నిబంధనలో కూడా ఎవరినో శాపగ్రస్తుడు అన్నాడు. ఓకే, నీ కంగారులే, నీ వెనకాల చెప్తాను. బ్రదరు, కొత్త నిబంధనలో ఎవరినో శాపగ్రస్తులు అన్నాడు. ఎవరు చెప్తారు? అంచేత యేసుప్రభుని ప్రేమించిన వాడు. ఎవరైతే యేసుప్రభుని ప్రేమించరో వాళ్ళు శాపగ్రస్తులు అన్నాడండి. అంతేనండి, యేసుప్రభుని ప్రేమించకపోతే వాళ్ళు శాపగ్రస్తులు. మొదటి కొరింథి 16:21 మొదటి కొరింథి 16:21 రండి, సారీ 22 22 ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడవును గాక. అంటే ఒకవేళ సువార్తికులు ఏం చేయాలన్నమాట అండి, ప్రభువును ఒక మనిషి ప్రేమించేంత ప్రభువుని గురించి చెప్పాలన్నమాట అండి. అంతే కదండి, అప్పుడు ఆ మనిషి ప్రభువును ప్రేమిస్తాడు. ఆ ప్రభువును అతను ప్రభువును ప్రేమించకపోతే శాపగ్రస్తుడు అవుతాడు. ఒక మనిషి ప్రభువును ప్రేమించేంత చెప్పాలండి ప్రభువుని గురించి. ప్రభువు నా కోసం ఇంత త్యాగం చేశాడా, ఇలా ప్రాణం పెట్టాడా, ఇంత హీనంగా చనిపోయాడా, ఇంత క్రూరంగా చనిపోయాడా, అది అర్థమైతే అప్పుడు ప్రభువును ప్రేమిస్తాడండి. 4 ఐగుప్తు దేశం నుండి ఆ ఇనుప కొలిమి నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనుల ఇంద్రు, నేను మీకు దేవుని ఇంద్రు. ఓకే, ఎప్పుడు ఇచ్చాడండి ధర్మశాస్త్రాన్ని? ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు ఇచ్చాడండి. ఐగుప్తుల నుండి మీ పితరులు రప్పించిన దినమున, ఐగుప్తులో చేసినాలను రప్పించినప్పుడు దేవుడు నిబంధన చేశాడు. ఐగుప్తులో ఉండటాన్ని దేంతో పోల్చాడండి? కొలిమితో పోల్చాడండి, ఇనుప కొలిమితో పోల్చాడండి. అంటే ఇనుమిని కొలుములో కాలుస్తారు కత్తులు తయారు చేయడానికి, తర్వాత ఇనుప సామాగ్రి తయారు చేయడానికి కొలుమిలో కాలుస్తాడండి. భయంకరంగా ఉంటుందండి. ఐగుప్తు జీవితం మామూలు జీవితం కాదండి. కొలిమిలో ఇనుమును కరిగించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఐగుప్తు జీవితం అంత భయంకరమైందండి. మరి వీళ్ళు కొంతకాలం అయిన తర్వాత మేము ఐగుప్తుకి వెళ్ళిపోతే మంచిది, ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుండు అన్నారండి. బుద్ధి లేక అన్నారండి. ఐగుప్తుకని దేవుడితో ఉండటానికని తేడా తెలియక అన్నారండి. అమ్మా, దేవుడు నమ్మక అన్నారండి. ఇప్పుడున్న స్థితిని అర్థం చేసుకోక అన్నారండి. ఐగుప్తు దాసత్వం అండి. దేవుడితో ఉన్న జీవితం స్వతంత్రమైన జీవితం అండి. ఆ స్వాతంత్ర్యం అర్థం చేసుకోలేదండి.
దాన్నే అంటే ఎక్కువ కాలం కొలువులో ఉండటాన్నే చూశారు తప్ప కొలువులో ఉండటం మంచిది అనుకున్నారు తప్ప కొద్ది కాలం ఏదైనా చిన్న శ్రమ వస్తే ఏది నీళ్ళు అందకపోతే ఆహారం కొద్ది లేట్ అయితే అంటే ఆహారం లేకపోవడం కాదు లేట్ అయిందండి నీళ్ళు లేకపోవడం కాదు లేట్ అయిందండి ఆ ఎందుకు లేట్ అయిందండి నీళ్ళు ఎందుకు లేట్ అని ఎవరన్నా ఒకరు మాట్లాడండి నీళ్ళు ఎందుకు లేవండి దేవుడు పరీక్షించండి అండి నీళ్ళు లేట్ అయినాయి తర్వాత సమృద్ధిగా వాళ్ళు వాళ్ళ పశువులు త్రాగడం సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయండి మరి ఎందుకు లేట్ అయిందంటే పరీక్ష పెట్టాడండి దేవుడు ఫెయిల్ అయ్యారండి ఫెయిల్ అయ్యారండి ఐగుప్తు నుంచి వచ్చిన ఇస్రాయేలును తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవడం మంచిదే అని అనుకుంటాం ఎంత తప్పో ఎంత తప్పో క్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోకానికి వెళ్ళిపోవాలని అనుకుంటాం అంత తప్పండి లేదా అంతకంటే ఎక్కువ తప్పేమో అంతకంటే ఎక్కువ తప్పండి ఈరోజు చాలామంది బాప్తిజం అంది క్రీస్తులోకి వచ్చి మళ్ళీ వెనకటి వేషం వేస్తారండి మేము ఐగుప్తు వెళ్ళిపోతే మంచిది అనే మాట ఎప్పుడన్నా ఎక్కడన్నా అన్నారో వచ్చిన చూపించిన ఎవరైనా నాకు ఇస్రాయేలీయులు మేము ఐగుప్తు వెళ్ళిపోవటం మంచిది అనే మాట ఎప్పుడన్నా అన్నారండి ఎక్కడన్నారండి అమ్మా సంఖ్యాకాండం 11 అధ్యాయం వెరీ గుడ్ సంఖ్యాకాండం 11 అధ్యాయం ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనేది 11 చూద్దామండి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మొగటయే మేలని చెప్పిరి చాలా తొందరపడ్డారండి అంటే ఏ పరిస్థితులు అన్నారు ముందేమో ఎర్ర సముద్రం ఉందండి వెనకేమో ఐగుప్తు సైన్యం ఉందండి ఒకవేళ ముందుకెళ్ళి పోదామంటే ఎర్ర సముద్రం పడి చచ్చిపోతాం వెనక్కి వెళ్దామంటే ఐగుప్తులు మనం చంపేస్తారు ముందు గొయ్యి వెనక నుయ్యి అంటారు అండి అలాంటి పరిస్థితి అండి ఇస్రాయల్కి సరే ఐగుప్తు నుంచి అంత భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షించిన దేవుడు ఇక్కడ రక్షించరా విశ్వసించలేదండి అంటే ఇప్పుడు ఏమీ లేదు కొంచెం ఓపు పట్టుంటే పరిస్థితి బాగుండండి ఓపు పట్టలేదండి ఓపు పట్టకుండా తొందరపడి మేము ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చాము ఇక్కడికి ఇక్కడ చావటం కంటే ఐగుప్తీయులకి దాసులుగా ఉండడం మంచిది కదా అలా చాలా సందర్భాల్లో ఐగుప్తుకి వెళ్ళిపోవటం మంచిది అనుకున్నారండి ఇప్పుడు క్రీస్తులో వచ్చిన తర్వాత బాప్తిజం పొందిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా చూశారండి మీరు నాకు నేను ఇప్పుడు దేమాన్ని చూడలేదండి మీరు చూసారేమో నాకు తెలియదు మీరు చూసిన వాళ్ళు చెప్పండి దేవాన్ని మీరు చూసారా మీరు చదివారు చూసినాడు మీరు భూమి మీద ఇప్పుడు 2021లో ఎవరినైనా చూసారండి చెప్పక్కర్లేదు చూసారంటే చూసారా చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు చూసారండి మీరు ఎవరినన్నా కొంతమంది అయితే విచిత్రం ఏంటంటే క్రీస్తు సంఘంలో ఉండి అంటే అరణ్య ప్రయాణంలో ఉండి ఐగుప్తు పనులు చేస్తూ ఉంటారండి వాళ్ళు ఇక్కడే ఉంటారండి సంఘాన్ని విడిచిపెట్టరండి కానీ జీవితం అంతా కూడా లోక సంబంధమైన జీవితమేనండి అది భయంకరం అండి వెళ్ళిపోవటం కంటే భయంకరమైందండి ఇక్కడ ఉండి ఆ పాత జీవితాన్ని కొనసాగించడం వెళ్ళిపోవడం కంటే భయంకరమైందండి ఓకే ఐగుప్తు దేశాన్ని దేంతో పోల్చాడంటే ఇనుప కొలుమితో పోల్చాడండి
ఆ కొలిమ నుండి నేను మీ పితల్ని రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను నేడున్నట్టు పాలుదేలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని వారితో ప్రమాణం చేశాను ఆ ప్రమాణం నెరవేర్చాను ఇప్పుడు ఇశ్రాయేలు పాలుదేలు ప్రవహించే కనానులో ఉన్నారండి అప్పుడు ఈ ఈ పుస్తకం రాసే సమయానికి ఆ యూదులు ఆ ఇశ్రాయేలీలు లేకపోతే యెరూషలేం పట్టణస్థులు పాలుదేలు ప్రవహించే కనానులో ఉన్నారండి ఉన్నారండి అందుకే అన్నాడండి నేడున్నట్టుగా పాలుదేలు ప్రవహించే దేశమున మీ పితలకు ఇచ్చేదనిని వారితో నేను ప్రమాణం చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు ఈ వాక్యం విని రైట్ మీరు పాలుదేలు ప్రవహించే దేశంలో ఉన్నారు ఈ దేశంలోనే కొనసాగాలంటే ఏం చేయాలి ఈ దేశంలోనే కొనసాగాలంటే ఏం చేయాలి ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఒకవేళ ధర్మశాస్త్రం మీరితే ఈ దేశంలో ఉండరు పాలుదేలు ప్రవహించే దేశంలో ఉండరు ఈ నిబంధనలు కొనసాగితే పాలుదేలు ప్రవహించే కనాల్లో ఉంటారు అదండి అక్కడ కండిషన్ నేను నెరవేర్చినట్లు నా ప్రమాణాన్ని నెరవేర్చేటట్లు మీరు నా దేశం నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ ఈ నిబంధన వాక్యములను అనుసరించండి లేకపోతే అనుసరించిన ఎడలా ఇప్పుడు అనుసరిస్తే కలిగే ఆశీర్వాదం ఏంటండి పాలుతీర్లు ప్రవహించే కణానే కాకుండా అనుసరిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటండి మీరు నాకు జనులు అంటారో నేను మీకు దేవుడిని అంటాను అంతకంటే గొప్ప మాట ఏముందండి అంతకంటే గొప్ప మాట ఏముంటుంది మీరు మీరేమో నాకు జనులు నేనేం మీకు దేవుణ్ణి మీరు నాకు జనులు నేను మీకు దేవుణ్ణి గొప్ప మాట కదండి అది ఒకసారి రాయటం మానేయండి అందరు నాకు చూడండి అంతకంటే గొప్ప మాట ఏంటి చెప్పండి ఎవరు ఎవరు చెప్తారండి అంతకంటే గొప్ప మాట ఉంది ఏదది అది నేను మీకు తండ్రిని అంటాను మీరు నాకు కుమారులు ఏంటారు అది ఇంతకంటే గొప్ప మాట అండి అప్పటికి గొప్ప మాట ఏంటంటే మీరు నాకు జనులు అవుతారు నేను మీకు దేవుణ్ణి అవుతాను ఇశ్రాయేలుకి క్రైస్తవులకి తేడాదేనండి ఇశ్రాయేలుకేమో దేవుడు దేవుడై ఉంటాడు క్రైస్తవులకేమో దేవుడు తండ్రి ఉంటాడు ఆ మాట ఎక్కడ ఉందండి నేను మీకు తండ్రిని ఉంటాను మీరు నా కుమారులు కుమార్తెలే ఉంటారు 2 కొరింథీ 6:14-18 ఉంటాయి మీ దగ్గర రెడ్డింగ్ పెన్ ఉంటే మీకు తండ్రిని ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెలను ఇందురు ఆ మాటలు గుర్తుపెట్టుకోండి 16-18 కలిసి ఉన్నాయి చివరిలో ఉంటుందండి మాట చివరిలో 3 మీకు తండ్రిని ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెలను ఇందురు దేవుడు మనకు తండ్రి దేవుడు మనకు తండ్రి అని బయలుపరిచింది ఎవరండి యేసుప్రభు బయలుపరిచారండి మత్తయి సువార్త 6 లేకపోతే 5:48-49 మీ పరలోకపు తండ్రి చాలండి 6:1 చివరి మాట మీ తండ్రి యొద్ద 4 చివరి మాట నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును 6:6-2 నీ తండ్రికి ప్రార్థన చేయము తర్వాత లైను నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును 8 మీ తండ్రిని అడుగకు మునిపే 10 మా తండ్రి 14:2 మీ పరలోకపు తండ్రి చివరి లైను మీ తండ్రియు 17:2 మీ తండ్రికే కనబడవలనని 18 చివరి లైను 26:3
ఇరవై ఆరు మూడు అలయం మీ పరలోకపు తండ్రి ముప్పై రెండు మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు ఏ ఏ రంగు పెట్టుకుంటే నాకు తెలీదు. ఇప్పుడు నేను చదివించిన మాటలన్నీ ఆ రంగుతో ఒక రంగుతో గుర్తుపెట్టుకోండి. టక్కన కొట్టదు మీరు తెలియాలన్నట్టు అంటే యేసులో మీ లోకానికి వచ్చి ఏం బయలుపరచడండి. దేవుడు తండ్రి అనే సంగతిని బయలుపరచడండి. లేకపోతే మనకేం తెలుసండి దేవుడు తండ్రి అని. పాతన మందర కాలంలో నేను మీకు దేవుణ్ణి ఉంటాను మీరు నాకు జనులు అవుతారు అన్నాడండి. క్రొత్త మందంలో నేను మీకు తండ్రిని ఉంటాను మీరు నాకు కుమారులు కుమార్తెలు. ఈ సమాచారాన్ని యెహోవా దేవుడు యిర్మీయాకు ఇచ్చిన తర్వాత యిర్మీయా ఏమన్నాడండి ఐదవ వచనం యెహోవా ఆ ప్రకారం జరుగుగా కానీ నేనంటిని ఆ మేన్ అన్నాడట. అవును కాక అన్నాడు నువ్వు మాకు తండ్రివి నువ్వు మాకు దేవుడివి మేము నీకు జనాంగానివి అవును అవును కాక అన్నాడట. ఈ పదకొండు అధ్యాయం మొదలు ఐదు వచనాలు ఏమి ఏమి హెడ్డింగ్ పెట్టుకుందామండి. పదకొండు అధ్యాయం మొదటి ఐదు వచనాలకి ఏమి హెడ్డింగ్ ఏమి హెడ్డింగ్ పెట్టుకుందాం అమ్మా. వినని వాడు శాపగ్రస్తుడు. వినుడని దేవుడు చెప్పుట. అయితే దేవుని నిబంధన వాక్యములను గైకొంటే కలుగు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదంతో ముగించేశాడు. అది ఉంది మూడు సార్లు ఉందండి నిబంధన వాని అని. మొదటేమో వినండి అన్నాడు. రెండవ వచనంలోనేమో వినకపోతే శాపగ్రస్తుడు అన్నాడు. మూడోసారి ఏమో వింటే మీరు నా కుమారులు నాకు జనులుగా ఉంటారు నేను మీకు దేవుడిగా ఉంటాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ చివరి దాంతో ముగిందామంట. దేవుని నిబంధన వాక్యములను గైకొంటే కలుగు ఆశీర్వాదము. దేవుని నిబంధన గైకొంటే కలుగు ఆశీర్వాదములు. ఇక్కడ ఆశీర్వాదం ఏమిటంటే మీరు నాకు జనులు అవుతారు నేను మీకు దేవుణ్ణి అవుతాను. అది ఈ పేరా చదివిన తర్వాత మనకి ఆత్మ సంబంధమైన పాఠాలు ఏమి దొరికినాయండి. ఆత్మ సంబంధమైన పాఠాలు మనకేం దొరికినాయి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అనే పాఠం దొరికిందండి. వెరీ గుడ్. దేవుని యొక్క వాక్యం వింటే ఆశీర్వాదాలు కలుగుతాయి. వెరీ గుడ్. వినకుండా ఉండకూడదు. వినకుండా ఉంటే శాపగ్రస్తులం అవుతాం. ఇంకా అసలు ఇంకో పెద్ద పాఠం ఉందండి స్పిరిచువల్ లెసన్. అంటే ఇస్రాయల్ ఏమో ఐగుప్తు నుంచి వచ్చారు మనమేమో లోకం నుంచి వచ్చాం. వాళ్ళు ఐగుప్తుకి తిరిగి వెళ్ళకూడదు మనం లోకానికి తిరిగి వెళ్ళకూడదు. అది మంచి పాఠం అండి. అది ఇనపకోలేము అన్నాడండి. మనం లోకం నుంచి వచ్చాం లోకం వెళ్ళడదండి అంతకంటే భయంకరమైంది. అది నరకానికి వెళ్ళే మార్గం అండి.
లోకమంటే నరకానికి వెళ్ళే మార్గం అంట. అక్కడి నుంచి వచ్చాం మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళకూడదండి. అదో మంచి పాఠమండి. పాత నిబంధనలోనేమో నేను దేవుణ్ణి మీరు జనులు అన్నాడండి, కృత నిబంధనలో నేను మీకు తండ్రిని మీరు నా కుమారులు కుమార్తెలు అన్నాడండి. అది మంచి స్పిరిచువల్ లెసన్ అండి. ఐదు ప్రసంగాలు వచ్చినాయి సార్. అంతేనండి శ్రీనివాస్ గారు, ఐదు ప్రసంగాలు వచ్చినాయండి. వెరీ గుడ్. ఐదు వారాలు వెళ్ళిపోయినాయండి. ఆరు ఎనిమిది వచ్చినాయండి. ఆరు ఎనిమిది వచనాలు. యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి. ఐగుప్తుల నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకాడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి యొగ్గినవారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. చాలండి. ఆరో వచనంలో ఎవరితో మాట్లాడాలో చెప్పాడండి. లేకపోతే యెహోవా నాతో సెలవిచ్చిన ఏమనగా, యెహోవా దేవుడు యిర్మీయా చెప్పాడండి. యిర్మీయా ఎవరు చెప్పాలటండి, యూదా పట్టణముల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలు ప్రకటించాలి. యూదా పట్టణములు యెరూషలేము వీధులు. బ్రదరు యూదా దేశం నుండి ఓ పట్టణం పేరు చెప్పండి. యెరూషలేము పట్టణం. ఓకే. బెత్లెహేము గ్రామం అన్నాడండి. మరి యూదా దేశం నుండి ఓ పట్టణం పేరు యెరూషలేము చెప్పేశాడు, ఇంకో పట్టణం చెప్పు. ఓకే ఓకే, ఆలోచిస్తామండి. ఎరుకోపట్టణం కంగారే లేదండి. హెబ్రోను ఓ పట్టణం కింద ఉంటుందండి. అది ఇంకేమైనా ఉన్నాయండి పట్టణాలు. ఓకే, చాలా పట్టణాలు ఉన్నాయి. బెత్సయిదా, అలాంటి పట్టణాలు చాలా ఉన్నాయండి. బేతేలేము పైకి వెళ్ళిపోద్దండి, ఇస్రాయల్ దేశానికి వెళ్ళిపోద్దండి. అంటే ఎక్కువ పట్టణాల పేర్లు రాయలేదండి, కానీ చాలా పట్టణాలు ఉన్నాయి. ఓకే, ఇలా ఆలోచించండి ఒకసారి. ఓకే, యూదా పట్టణాల్లో యెరూషలేము వీధుల్లో ఈ మాటలన్నింటినీ ప్రకటించండి, లేకపోతే ప్రకటించు. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి. రెండవ వచనంలో వినుడి, మూడవ వచనంలో విననల్లని ఎడల విననల్లని వాడు, నాలుగవ వచనంలో నా వాక్యం విని, ఆరవ వచనంలో నా వాక్యం విని వాటిని అనుసరించి నడుచుకునుడి. అంటే వినండి 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 అనే మాట చాలాసార్లు వచ్చిందండి. ఏడవ వచనం, ఐగుప్తుల నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు, ఐగుప్తులోంచి రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు, అంటే ఎన్ని సంవత్సరాలండి, ఐగుప్తులోంచి ఇస్రాయల్ రప్పించినప్పటి నుండి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు జీవన్, ఎన్ని సంవత్సరాలు చూసి చెప్తాడట. ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చండి ఉజ్జయింపుని,
ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చండి? అమ్మా 600 ఎక్కడ తప్పు వచ్చింది చూడండి, లెక్క అంకెలు తప్పు వచ్చింది చూడండి. ఎంతండి? 900. ఎలా వచ్చినాయండి 900? 1500 నుంచి 600 తీస్తే 900 అంతే. మోషే ఇస్రాయల్ ఎప్పుడు విడుదల చేశాడమ్మా? క్రీస్తు పూర్వం 1500. ఇప్పుడు ఈయన ఈయన 8 ఏ కాలం పడండి? 600. అప్పుడు 1500 నుంచి 600 తీసేస్తే 900. 900 సంవత్సరాలు అయిందండి. ఐగుప్తుల నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు 900 సంవత్సరాలు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చిందని. 900 సంవత్సరాలు చెప్తూనే వచ్చాను. నోహు 100 సంవత్సరాలు చెప్తున్నా, బాబు 100 సంవత్సరాలు ప్రకటించాడట అంటున్నాను. మనం నోహు ఎంతకాలం ప్రకటించాడండి? 100 సంవత్సరాలు ప్రకటించాడండి. దేవుడు అని యెహోవా ఎన్ని సంవత్సరాలు చెప్పాడండి? నా మాట వినండి, ధర్మశాస్త్రం వినండి, ధర్మశాస్త్రం వినండి, ధర్మశాస్త్రం వినండి అని ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చెప్తూ వచ్చాడండి? 900 సంవత్సరాలు చెప్తూ వచ్చాడండి. వెరీ గుడ్ సార్. అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వెనక ఉన్నారు, చెవి ఎగ్గిన వారు కాకపోయేరి. నేను 900 సంవత్సరాలు చెప్తున్నాను మీకు ధర్మశాస్త్రం వినమని, గైకొనమని, కానీ మీరు వినకపోయిరి, చెవి ఎగ్గిన వారు కాకపోయేరి. వినకపోయిరి, చెవి ఎగ్గిన వారు కాకపోయిరి, అవి కీలకమైన పదాలండి. వినకపోయిరి, చెవి ఎగ్గిన వారు కాకపోయిరి. ఎందుచేత దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చేత, దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చేత దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చేత కాబట్టి దుష్ట హృదయం ఉంటే, ఒక మనిషిలో మూర్ఖత ఉంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం విండనమాట. దేవుని యొక్క వాక్యాన్ని విండం, దేవుని వాక్యాన్ని లెక్క చేయడం, ఆ హృదయంలో మూర్ఖత ఉందన్నమాట. మనం ఏ విషయంలో అయితే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తున్నామో ఆ విషయంలో మనలో మూర్ఖత ఉంది. అందుకే దేవుని మాటలు కొన్ని వింటాం కొన్ని వినాం. మూర్ఖత ఉంది హృదయంలో, దుష్ట హృదయంలో ఉండే మూర్ఖత. వారు అనుసరింపవల్లని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన వాక్యములన్నిటినీ అనుసరించి నడవలేదు. అంటే ఇక్కడ అన్నీ నెగిటివ్ వర్డ్సే కనపడుతున్నాయండి. వినకపోయిరి, చెవి ఎక్కకపోయిరి, అనుసరించి నడవలేదు అన్నాడండి. అక్కడ గనుక అనే మాట ఉంది, గుర్తుపెట్టండి ముందు. గనుక అనే మాట ఉంది 8వ వచనంలో. ఐదో లైన్లో గనుక అనుసరించకపోయారు. గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. వాళ్ళు నా నిబంధనలో నడవలేదు కాబట్టి
అనుసరించలేదు కాబట్టి చెవి యొక్కకు పోయారు కాబట్టి ఆ నిబంధనలోని వాటన్నిటిని వారి మీదకి రప్పించుతున్నాను. నాకు అర్థం కాలేదండి. నాకు ఎవరైనా ఒకరు మాట చెప్పండి. ఒక ముక్క అనుకోండి అంటే ఉందండి, ఉందండి అనుకోను ఉంది. ఇంకా నాకు ఇంకా క్లియర్గా కావాలన్నా అంటే మీరు పెద్ద పెద్దవాడు సరిపోద్దండి, తెలుగు తక్కువ నాలని తెలుగు తక్కువ సరిపోద్దండి, ఇంకా క్లియర్గా కావాలన్న మాకు. ఇంకెవరు చెప్తారండి? ఇక్కడ ఉన్న మాట ఏంటంటే నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ మీ మీదికి రప్పించుతున్నాను. ఒక్క నిమిషం. అంతేనండి. ఇప్పుడు నేను 28 అధ్యాయం 26 అధ్యాయం చదివించామండి. 28లో శాపాలు ఉన్నాయి. మీరు వినలేదు కాబట్టి ఆ శాపాలు ఇదిగో రప్పిస్తాను అన్నాడండి. ఆ నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదికి రప్పించుతున్నాను. నాకు డైరెక్ట్గా వచనం చూపించండి. చెరకెళ్తారు అనే వచనం చూపించండి. చెరకెళ్తారు అనే వచనం చూపించండి. చెరకెళ్తారు అమ్మా 28 అధ్యాయం ఇరవై ఐదో వచనం చదవండి. ఇరవై ఐదో వచనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీ శత్రువులు ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటకు బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు. చెదరగొట్టబడదువు. చాలండి. ఓకే, 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవాం. నేను యోగశోగనందం చూస్తున్నా. ఏంటిది నేను ఇలా మారిపోయింది ఏంటి? ఓకే, 8వ వచనం రైట్. 6వ వచనంలోనేమో ఎక్కడ ప్రకటించాలో చెప్పాడండి. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ప్రకటించాలి. వాక్యాన్ని వినండి, నిబంధన వాక్యాన్ని వినండి, అనుసరించి నడుచుకోండి. ఐగుప్తు నుంచి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 900 సంవత్సరాలు ఖండితంగా చెప్తూ వచ్చాను. వినండి అని చెప్తూ వచ్చాను. పెందలగడ లేచి చెప్పుతూ వచ్చి తిని, అంటే పెందలగడ లేచి అనే పదం చాలాసార్లు వాడాడండి. అది పెందలగడ లేచి అంటే ఇక ఉదయం లేచి ఇదే పని, మీకు చెప్పడమే పని అన్నట్టు అనమాట అండి. పెందలగడ లేచి మీకు చెప్పాను. అయినను మీ దుష్ట హృదయాన్ని బట్టి వినలేదు, చెవియొగ్గలేదు, నిబంధన అనుసరించి నడుచుకోలేదు. కాబట్టి ఈ నిబంధనలో ఉన్న వాటన్నిటినీ, ఆ శాపాలన్నింటినీ మీ మీదకి రప్పిస్తాను. అప్పుడు దీనికి ఏం పేరు పెడదామండి? అంతేనండి. దేవుని నిబంధన వాక్యములను గైకొనకపోతే కలుగు కీడు, లేక
అంటే శాపాలు. దేవుని నిబంధన వాక్యములను దేవుని నిబంధన వాక్యములను గై కొనకపోతే కలుగు కలుపు కీడు. లేకపోతే శాపాలు. అంటే నేను కీడనే మాట ఎందుకు రాశానంటే ఈ ఈ అధ్యాయంలో కీడనే పదం చాలాసార్లు ఉందండి. మరియు అంటే ఇంకో సంగతి చెప్తున్నా, యెహోవా నాతో ఎలవ సెలవిచ్చను. యెహోవా దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. యూదా వారిలోను యెరూషలేము నివాసుల్లోను, అంటే యూదా వారికి యెరూషలేము నివాసులకి మెసేజ్ అండి. అసలు ఇక్కడ మెసేజ్ కాదు, వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. యూదా వారికి యెరూషలేము వారికి మెసేజ్ ఇస్తాడు. అన్ని అన్ని పేరాల్లోనే మెసేజ్ ఉందండి. ఇక్కడ మాత్రం మెసేజ్ కాదండి, అక్కడి నుంచి మెసేజ్ అండి. ఇంతవరకునేమో వారికి మెసేజ్ దేవుడిచ్చే మెసేజ్ ఇస్తాడు, ఇక్కడ మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారటండి, యూదా వారు యెరూషలేము వారు ఏం చేస్తున్నారటండి, అమ్మా కుట్ర చేస్తున్నారండి. గుర్తుపెట్టండి ఆ మాట, యూదా యెరూషలేము కుట్ర. యూదా గుర్తుపెట్టండి, యెరూషలేము గుర్తుపెట్టండి, కుట్ర గుర్తుపెట్టండి, సరిపోయిందండి. కుట్ర చేస్తున్నారటండి, కుట్ర జరుగుతున్నట్టుగా కనబడుతున్నది. ఇదో కుట్ర చేస్తున్నారటండి, కుట్ర చేస్తున్నారటండి. ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుందండి కుట్ర ఏంటో? అక్కడే అన్నాడండి, అదేదనగా అన్నాడు. ఆ కుట్ర ఏంటంటే అన్నాడండి, అదేదనగా అన్నాడు కదండి. పదవి వచనంలో ఏదనగా అంటే కుట్ర ఏదనగా, ఏంటండి కుట్ర? వారు నా మాట వినలకు పోయిన వారు నా మాట వినలకు పోయిన తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. వారి కుట్ర ఏంటంటే వాళ్ళు ఎటో ఒకవైపు తిరిగిపోయారు. ఏ వైపు తిరిగారు? తమ పితరుల వైపు తిరిగారు. ఆ పితరుల మంచి వైపు తిరిగారా చెడ్డ వైపు తిరిగారా? దోష చర్యలు జరప పితరులు చేసిన దోషక్రియలు చేయడానికి తిరిగిపడ్డారు, తిరిగి అన్నారు. వాళ్ళు పితరులు ఎలాంటోళ్ళు? పితరులు ఎలాంటోళ్ళు? నా మాట వినన్నోళ్ళకుపోయిరి. ఆ పితరులు ఎలాంటోళ్ళు అంటే నా మాట విన్నోళ్ళు. నా మాట వినని పితరుల వైపుకు వీళ్ళు తిరిగిపోయారు. పితరులు చేసిన దోష చర్యలను జరపడానికి తిరిగి అన్నారు. ఏంటంటే కుట్ర, యూదా వారు యెరూషలేము వారు చేస్తున్న కుట్ర ఏంటంటే తమ పితరులు ధర్మశాస్త్రం అనుసరించకుండా వ్యతిరేకించారు, మనం కూడా అదే మార్గంలో నడుద్దాం అని కుట్ర చేశారటండి. అది కుట్ర అండి. ఓకే, ఇస్రాయేల్ చరిత్రలో ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత కనాను ప్రవేశించే వరకు ఇస్రాయేల్ చరిత్రలో వాళ్ళు విశ్వాసంగా ఉన్న సమయాలు
విశ్వాసంగా ఉన్న సమయాలు చెప్పండి. ఒకటి ప్రశ్న అర్థమైందండి. ఇశ్రాయేలు చరిత్రలో ఐగుప్తు నుంచి విడుదల పొందిన మొదలుకొని కనానులో ప్రవేశించే వరకు విశ్వాసం ఉన్న సంఘటనలు ఒకటి ఒక్క నిమిషం ఒకటి ఎర్రసముద్రం పాయలేనప్పుడు అంటే వాళ్ళు అక్కడ అన్నాడు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు సముద్రంలో ఆరణ్యాల్లో నడిచారు అన్నాడండి. విశ్వాసం కాబట్టి ఆ సముద్రం కూడా చచ్చిపోతారండి ఐగుప్తులతో కలిసి. విశ్వాసం అన్నారు కాబట్టి బ్రతికారండి. రెండు అక్కడలో నాకు ఇచ్చారండి వద్దు ఆపేడు బాబు అని నాకు ఇచ్చారండి అప్పుడు విశ్వాసం కొన్నారండి. థ్యాంక్ యూ సార్. ఇంకెక్కడ విశ్వాసంగా కనపడ్డారండి? ఎరుకో పట్టణం జయించినప్పుడు ఆ ఎరుకో చుట్టూ ఒక రోజున ఒక రౌండ్, రెండో రోజున ఒక రౌండ్, మూడో రోజున ఒక రౌండ్, నాలుగో రోజున ఒక రౌండ్, ఆరో రోజున ఓ రౌండ్, ఏడో రోజున ఏడు రౌండ్లు వేసినట్టుగా ఏమైందండి? ఎరుకో కోళ్ళు కూలిపోయినాయండి. విశ్వాసాన్ని బట్టి ఎరుకో కోళ్ళు కూల్చారండి. అమ్మా యోర్దన్ దాటినప్పుడు విశ్వాసంగా ఉన్నారండి. ఇంకెక్కడండి? ఎక్కడో యాకోబులో లోపం లేదన్నాడండి. ఎక్కడను యాకోబులో లోపం లేదన్నాడండి దేవుడు. బిలాము చెప్పిందని వెళ్ళినప్పుడు బిలాము అంటాడండి యాకోబులో లోపం లేదు. ఆ మాట చాలా అద్భుతమైన మాట అండి. సంఖ్యాకాండం 22, 23, 24, 25 అధ్యాయాల్లో బిలాము చరిత్ర ఉంటుందండి. అమ్మా 23:21 21 ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతను దేవుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇరవైలో ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించాను, నేను దాన్ని మార్చలేను. ఆయన అంటే దేవుడు యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఇలాగా కొన్ని సందర్భాల్లో చాలా విశ్వాసం ఉన్నారండి. వంకరతనం లేకుండా ఉండడం చిన్న విషయం కదండి. రైట్, మీరు చెప్పండి ఇశ్రాయేలు కుట్ర ఏంటండి, యూదా వారి కుట్ర ఏంటండి? ఇప్పుడు పితరులు ఎలాగైతే ధర్మశాస్త్రం మీరారో మీరే నడుచుకున్నారో మనం కూడా అలా నడుచుకుందాం అనుకున్నారటండి, అది కుట్ర అండి. అందుకే మనిషికి చరిత్ర తెలియాలండి. అందుకే రాజకీయ నాయకులు కొన్నిసార్లు అంటారండి, కొంతమంది రాజకీయ నాయకులు చేసే పనులకి నీకు చరిత్ర తెలియదు నువ్వు చరిత్ర చూడు అంటారండి. అంటే నీకులా ప్రవర్తించి నష్టపోయాడు ఓ పార్టీ వాడు, నువ్వు అదే పని చేస్తున్నావు అని చెప్పేదాన్ని చరిత్ర చూడు అంటారండి. అలాగే ఇస్రాయేల్ కూడా, ఇస్రాయేలే కాదు మనం కూడా చరిత్ర చూడాలండి. ఇస్రాయేల్ చరిత్ర చూస్తే ఏమవునండి? ఇస్రాయేల్ పూర్వీకుల పద్ధతిని అనుసరించకపోయినండి, వాళ్ళు చరిత్ర చూడలేదు. కాబట్టి పితరులు ఎలాగ ధర్మశాస్త్రం మీరారో అలా మేము కూడా ధర్మశాస్త్రం మీరుతాం అని నిర్ణయించుకున్నారటండి. అలా దేవుని మీద కుట్ర చేశారు. మరియు వారు అన్ని దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేల్ వంశస్థులను యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. వారు చేసిన తప్పుల గురించి మూడు మాటలు మాట్లాడాడండి. ఒకటి పితరుల దోష చర్యలను జరపడానికి తిరిగి ఉన్నారు, అది ఒకటండి. రెండు మరియు అన్నాడండి, రెండు వారు అన్య దేవతలను పూజించడమే వాటిని అనుసరించుతూ అనుసరిస్తున్నారు.
అన్ని దేవతలను పూజించడానికి నిర్ణయించుకున్నారు. మూడు, నా నిబంధనను భంగం చేసి ఉన్నారు. ఇస్రాయేల్ వంశస్థులను యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. వారి పితరులతో నేను చేసిన నిబంధనను భంగం చేసి ఉన్నారు. మూడు తప్పులు చేశారండి. అప్పుడు 11వ వచనంలో మూడు తప్పులు చేశారు కాబట్టి నేను వాళ్ళ మీదకి కీడు రప్పిస్తాను. ఎలాంటి కీడు అటండి? తప్పించుకొని జాలని కీడు. తప్పించుకొని జాలని కీడు రప్పిస్తానండి. తప్పించుకొని జాలని కీడు వారి మీదకి రప్పింపబోతున్నాను. తర్వాత వారు నాకు మొరబెట్టినను నేను వారి మొరను వినకుందును. దేవుడు సహాయం చేస్తాడండి. దేవుడు సహాయం చేస్తాడా? చేయటట్టండి. మొర వినను అన్నాడండి. కాబట్టి దేవుడు సహాయం చేయడండి. ఇప్పుడు వాళ్ళు తమంతట తాము తప్పించుకోలేరు. దేవుడు వాళ్ళు మొర వినడం. ఇంకా ఇంకా సోర్స్ ఏముందండి? ఏమండి? వాళ్ళు ఒకళ్ళు రక్షిస్తే వాళ్ళు ఇంతవరకు పూజించిన దేవతలు వాళ్ళని రక్షించాలి. దేవతలు రక్షిస్తాయండి. అక్కడే అన్నాడండి, రక్షింపజాలవు అన్నాడండి. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణములు చేయు దేవతలకు మొర్రపెట్టుదురు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏ మాత్రమును రక్షింపజాలవు. అంటే మూడు మార్గాల అంటే వాళ్ళు మూడు మార్గాల్లో తప్పు చేశారు. వీళ్ళకి మూడు మార్గాలు మూసుకుపోయినాయండి. మూడు మార్గాల్లో తప్పు చేశారండి. ఏంటండి మూడు మార్గాలు? తప్పు చేసిన మూడు మార్గాలు పితరుల దోష చర్యల వైపు తిరగటం, అన్ని దేవతల్ని పూజించినట్టుగా వాటిని అనుసరించడం, నిబంధనను భంగం చేయటం. మూడు తప్పులు చేశారండి. ఇప్పుడు వీళ్ళు రక్షించబడకుండా ఉండటానికి మూడు మార్గాలు మూసుకుపోయినాయి. ఏంటంటే మూడు మార్గాలు? అది రెండోదండి. ఏమాత్రం రక్షించాలో అది మూడోదండి. వాళ్ళు తప్పించుకొని జాలని కీడంటే వాళ్ళు తమంతట తాము తప్పించుకోలేరు. మూడు మార్గాలు ఏంటంటే వాళ్ళు ఏమైనా రక్షించుకోగలరంటే తాము రక్షించుకోవాలని. దేవుడు రక్షిస్తాడంటే నేను అసలు మొరబెట్టొద్దు అన్నాడండి. వాళ్ళు విగ్రహాలు ఏమైనా రక్షిస్తాయంటే రక్షించాలవు. మూడు పాటలు రాశానండి ఆనంద్ గారు. ఏంటండి? ఒకటి, తప్పించుకో జాలేనంటే వాళ్ళు తప్పించుకోలేరు, వాళ్ళ మార్గం క్లోజ్ అయిపోయిందండి. రెండో మార్గం, నాకు మొరబెట్టొద్దు అన్నాడు దేవుడు, అది క్లోజ్ అయిపోయిందండి. ఆయన రెండో మొరబెట్టిన రెండో. మూడోది ఏంటండి? వాళ్ళ విగ్రహాలు రక్షింపజాలవు. ఆ మూడంకెలు వేసుకున్నారండి బైబిల్లో. ఒకటి, తాము రక్షించుకొని జాలని కీడు అన్నాడు కాబట్టి తమ్ముడు తాము రక్షించుకోలేరు. రెండు, యెహోవా దేవుడు నాకు మొరబెట్టద్దు అన్నాడు ఆయన రెండు, కాబట్టి దేవుడు రక్షించడు. మూడు, తాము విగ్రహార్థం చేస్తున్నారు, ఆ విగ్రహాలను రక్షిస్తాయంటే రక్షింపజాలవు అన్నాడండి. మూడు మార్గాలు క్లోజ్. ఆడు వాళ్ళు మూడు మార్గాల్లో తప్పు చేశారు. మూడు మార్గాలు వాళ్ళకి క్లోజ్ అయిపోయినాయండి. పదమూడు వచనంలో దేవుడు యూదాతో మాట్లాడుతున్నాడు. యూదా పట్టణముల లెక్క చొప్పున నీ దేవతలు ఉన్నవి కదా. అంటే యూదా దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని దేవతలు ఉన్నాయటండి. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి?
ఎక్కడి నుంచి చెబుదాం, ఎక్కడి నుంచి వద్దాం, ఇటు నుంచి వెళ్దామా అటు నుంచి వద్దాం అండి, అటు నుంచి వద్దాం. కొవ్వూరు మీకు తెలుసండి, కొవ్వూరు పట్టణం కదండి. తర్వాత ఇటు వచ్చేసారా, అటు వెళ్దామా, పోలవరం, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, పాలపల్లు, ఇంకా అటు పోలవరం ఉంది, అటు ఇంకా ఉన్నాయండి, జంగారెడ్డిగూడెం, కావరకోట, చింతలపూడి, ఇంకేవి కొన్ని ఉన్నాయండి. ఆ పోలవరం వేరే ఉంటాయి కొన్ని. భీమడోలు పట్టణమేనండి, దొరక తెలుపుల కాదండి, పట్టణం కాదండి. అలాగండి, ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, యోధా నీ పట్టణాలు ఎన్నో, నీ పట్టణాలు ఎన్నో, నీ దేవతలు కూడా అన్నే కదా, నీ పట్టణము లెక్క చొప్పున నీ దేవతలు ఉన్నవి కదా, మన దేశంలో అయితే ముక్కోటి పట్టణాలు ఉన్నాయండి. మన దేశంలో మనకు ముక్కోటి దేవతలు అంటారండి పెద్దలు, మన పట్టణాలు మించిన దేవతలు అని అంటారండి. 3 కోట్ల పట్టణాలు ఎక్కడ ఉన్నాయండి, ఓకే. యెరూషలేము నివాసులారా అంటే యూదాతో మాట్లాడుతున్నాడు, యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ రెండో మాట యెరూషలేము, యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించుతిరి. యెరూషలేము నివాసులారా, మీ వీధుల్లో బలిపీఠాలు కట్టించారు, బయలు దేవత ధూపం వేయటానికి మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములు స్థాపించితిరి. కావున నీవు అంటే యిర్మీయాతో మాట్లాడుతున్నాడండి. కావున యిర్మీయా, నువ్వు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఇంతకంటే కఠినమైన మాట ఏముంటుందండి, నువ్వు వాళ్ళ కోసం వాళ్ళ నిమిత్తం నాకు మొరపెట్టొద్దు అన్నాడండి దేవుడు. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. ఇంతకుముందు ఎక్కడో వచ్చిందండి మాట, అమ్మా వేసుకెళ్ళానమ్మా, ఇంతకుముందు ఎక్కడో వచ్చిందండి ప్రార్థన చేయొద్దు అని. 7:16 మాట వచ్చిందండి. నీవు ఈ జనుల కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. ఇప్పుడు దీనికి పేరు పెట్టాలండి మనం, ఈ పేరాకి 9వ వచనంలో మాట చెప్పండి. యూదా వారు ఇశ్రాయేలు వారు కుట్ర చేస్తున్నారు. ఏమిటా కుట్ర అంటే, పితరులు చేసిన దోషం వైపు తిరిగిపోవాలి అని కుట్ర చేస్తున్నారు. 11వ వచనంలో లేకపోతే 10వ వచనంలో ఇంకో మాట ఉంది, నా ధర్మశాస్త్రం భంగం చేశారు అన్నాడండి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడట, 11వ వచనంలో తప్పించుకోజాలని కీడు తప్పిస్తాడటండి. 12వ వచనంలో వారు మరణ నేను విన్నావు అన్నాడండి. 11వ వచనంలోనే నేను వారి మొర వినను అన్నాడండి.
పదమూడవ వచనంలో యూదా పట్టణాలు ఎన్నో వారి దేవతలన్నీ యెరూషలేము వీధులను వీధులన్నిటిలోనూ వారు బలిపీఠాలు కట్టారు. కావున వారి కోసం ప్రార్థన చేయొద్దు, మొరపెట్టొద్దు, నేను విన్నాం రైట్. ఇవన్నీ కలిపి హెడ్డింగ్ పెట్టాలండి. ఇప్పుడు యూదా వారు తమ పితరుల వలె నిబంధనను భంగం చేశారు. యూదా వారు తమ పితరుల వలె నిబంధనను భంగము చేశారు, చేసి ఉన్నారు. అంటే ఒకవేళ ఇక్కడ కూడా తప్పించుకోజాలని కీడు వస్తుంది అని వచ్చే పెద్దది అయిపోద్దండి. నిబంధన వాక్యాన్ని గైకొంటే కలిగే ఆశీర్వాదాలు, నిబంధన వాక్యాన్ని గైకొనకపోతే కలిగే శాపాలు. యూదా వారు తమ పితరుల వల్ల నిబంధనను భంగం చేసుకున్నారు. ఇప్పుడేం రావాలన్నమాట అండి, కలిగే ఆశీర్వాదాలు కలిగే శాపాలు చెప్పిన తర్వాత వాళ్ళు భంగం చేస్తున్నారు. కాబట్టి ఏం రావాలండి? శాపం రావాలండి. అది మిగిలిందనమాట. చిన్న బ్రేక్ తీసుకుందాం, తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయాలను ఆలోచిద్దాం.